प्रेजेंट चलो ना प्रेजलर मास्टर ब्रेसलेट अंकल कॉल करें वेलकम मास्टर प्रेजलेट मत ये बैक फ्रिज में सटकल कलिसिपिन मास्टर फिजिकल फिजिकल सर अभी स्टोन फ्रिज स्टोन सर फ्रिज लगन भी स्टोन जॉली वेरी गुड प्रेज लॉर्ड अंकल प्रेज लॉर्ड प्रेज लॉर्ड ओके शिलो ने प्रेज दी प्रेयर ऐसा मैं कितने सुनने को थैंक्स ऐसे या ममलंतर को काची कापरन को थैंक्स ऐसे या इपर्दा के मैं पन पर लाने लोन नंद को थैंक्स ऐसे या ऐसे या मर में मिपुड़ो मम्मी उसे क्लास स्टार्ट चेस कुन टोंडगा मेर मत तो तोड़ का ऑनलाइन देसिया म्यूजिक ला स्टार्टिंग नुंचे एंडिंग दाका मेरे ऑनलाइन देसिया अलांट नेटवर्क इंटरप्शंस राकुंडा कापाड़न देसिया ऐसिया इनका मक टीचर्स तो अंकल ने दीविंचन देसिया अंकल ने अंकल वाला फैमिली ने दीविंचन देसिया ऐसिया इनका मैं अंदर मिम्मल महिमा पच्चे लागा पाड़न की हेल्प चेयंड ऐसिया ये प्रोग्राम स्टार्टिंग नुंचे एंडिंग दाका मेरे ऑनलाइन वर्कुंटो ये चिन्ह प्रार्थना ऐसिया ना मम्मल अड़की वर्कुन्नाम तंद्री आमेन बाइबल चलो एफसीबा या एफसीबा एंड स्पेलिंग बढ़िया बाइबल नेम्स एंड नहीं स्पेलिंग्स तब करके करो ना कहते इंग्लिश रात में क्या है वो जेसी का इंग्लिश और चेवर पसंद है चलो 84 साम नंबर 84 इन्होंने इन्होंने ना वर्सेस इन्होंने जो अंकल टुगेदर नहीं अंकल चलवा चल बैंड चलवा तो जानो अरे तेरे का इंग्लिश है उधर मलयालम సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించటము నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము నద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుకొనుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించెదరు నీ వలన బలము నందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి
బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివకు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము, దేవా మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయనయే మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. నూట 122 కీర్తనలో యేసుడు యెరూషలేము గుమ్మములు యేసు మహాదేవుడు బాగుగా కట్టబడిన పట్టణము యేసుడు స్థాపింపబడిన సింహాసనం యేసుడు. బాబా విజిత పాడు. దస్తా సరి గగరి గరి సరి నీరి సరి సాని సరి నిగరి సరిసాని ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త. 122 కీర్తనలో యేసుడు 122 కీర్తనలో యేసుడు ఎరుషలేము గుమ్మములు యేసు మహాదేవుడు ఎరుషలేము గుమ్మములు యేసు మహాదేవుడు బాగుగా కట్టబడిన పట్టణము యేసుడు స్థాపింపబడిన సింహాసనము యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త మన సాక్షిని పద్మ జాలి వీణు అలాగా పీపీటీ చూపిస్తారు. రోజున పెద్దలది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. పిల్లలతో అలాగ విను కీర్తన పాడు అది సా కాదు కాదు అది పా
పాదాని పాదాని కాదు మళ్ళీ రా ఫస్ట్ నుండి రా సరిగా హిడియా కరెక్ట్ గా కూర్చోండి కనిపించాలి అందరికి సకల సాంగ్ కనపడకండి పాడు సరిగా పాడగా ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ అదే పా పాదాని పాదాని కాదు పామగా పామగా పా పాడవు కదా పాదాని పాదాని పామగా గరిసా గరిసా మ్యూట్ చేసేయండి యారో మైక్ ఆన్ చేశారు అన్నయ్య మ్యూట్ చేయండి ప్రాక్టీస్ చేయాలి అదే జాయ్ పాడనా సరిగా సర్వము నీవే
అనన్య పట్టుగా వచ్చావు జాగ్రత్తగా కూర్చోవాలి నవ్వడం పట్టుకులతో మాట్లాడడం అన్ని చేయకూడదు సరేనా చక్కగా వినాలి అంతే ఎఫ్సిబా పాడు That's a problem. Is anything bad? Sari smooth ga bad. Arvako. Sari ga. Sari ga. Pa ma ga. Pa da ni. Pa ma ga. Ga ri sa. Yesayya,
యేసు करुणाला धर पाला शरण
సోహన్ పాడతావు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు పక్కన నిన్నే సోహన్ ఎవరు పాడ ఎవరు పాడతారు మాట్లాడుకోవాలి కబుర్లు చెప్పుకోవాలంటే వీడియో వెళ్ళిపోండి పెడదు ఏందా నీకు సోహన్ నీకే చెప్తున్నాను మాట్లాడుకోవాలి పక్క వాళ్ళతో అయితే వెళ్ళిపోవు ఇక్కడ ఉండకు ఏమి నష్టం అండి ఎవరు పడతారు నన్ను జూనియర్స్ సుజిత పడతావా Gaga pa pa da pa ta 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 Tri sa da da pa da pa ga ga ri Ga pa ga ga ta da pa Kaadu, back it up. Back it up. Kaadu. Paadu. Paadu. ముట్టని నేను పాడతాను అంకల్ అంకల్ నేను పాడతాను అంకల్ పాడు జోషి పాడు గగ్గ పాప దప సస రి స గ గ ప తప గ గ రి గ ప ప్రాక్టీస్ ఇంకోని పాడించమ్మా శృతి అందుకోలేకపోతుంది ఇంకోని పాడించు వర్షిని జాయ్ అండ్ లిల్లీ పాడతారా పాడతాం సుష్మిత అక్క అక్క కొంచెం షేర్ చేస్తా నాయిస్ వస్తుంది చూడు మీ దగ్గర నాయిస్ వస్తుంది ఇప్పుడు అక్క అక్క వస్తుంది నాయిస్ వస్తుంది ఓకేనా ఇంకెవరు పాడతారు వస్తుంది ఇంకెవరు పాడతారు ఎవరు పాడతారు ఇందాక జోషి వద్దమ్మా ప్రాక్టీస్
ఊరికి చేయబెత్తకండి, బాగా పాడతా ఉంటే పాడండి అంతే, ప్రాక్టీస్ చేయకుండా పాడకండి. ఇంకెవరు ఉన్నారు జూనియర్స్ లో? ఇవాన్స్ నేర్చుకున్నావా? వెరీ గుడ్ సార్, ఏది పాడు అందిస్తాను. కూర్చోండి, స్థిరంగా కూర్చోండి. ఇక్కడ చెప్తున్నాను ముందు నుండి కదా, రికార్డింగ్ జరుగుతుంది ఇక్కడ. నేను అదే చెప్పేది అందరికి, ఒకసారి కూర్చుంటే ఎవరు కదలకండి, కబుర్లు చెప్పుకోవద్దు. వందల మంది చూస్తున్నారు ఈ వీడియోస్, డిసిప్లిన్ గా ఉండండి అంటే. గ గ ప ప ద ప స పాడనా. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప శృతి మారుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకెవరు? ఏమా నిత్య పేరు పెట్టావు అక్కడ? నిత్య అక్కడ సోహన్ ఎవరున్నారు? వాళ్ళ పేర్లు పెట్టండి, లేని వాళ్ళ పేరు లేదు. పక్కన కబుర్లు చెప్తుందా? బాగా వినండి, పాడింది బాగా వినండి. వచ్చేవరకు వదలను విన్నా. లిల్లీ పాడినా గ గ ప స గ అదే గ గ ప ఇవెన్స్ బాగా వినండి. గ గ ప ప పాడు లిల్లీ. గ గ ప ప da pa sa sa ri sa da da pa da pa ga da ri da pa da sa sa da pa ga da ri da ga da pa da pa ga da ri sa ga 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 ri da pa ga pa pa da ga da pa da da pa sa sa da da ri ri sa sa da sa da 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 pa da pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa ga పాడగలవా? తగ్గలదా ఇంకా జలుపు? పాడు, పాడితేనే మంచిది, పాడితే సట్ అవుతుంది. పాడు గ
అందరికి రావాలి సిగ్నేచర్ సాంగ్ ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నారు గీతాలు పాడాలి ಪಾ
వినాలి మీరు ప్రోగ్రామ్ వచ్చి మీరు వీడియో మేము అంత కష్టపడి పెడుతున్నారు వీడియో ఎవరు చూడరు కదా ఎంతమంది చూస్తున్నారు చేతులు ఎత్తండి వీడియోని పొద్దున్నే ఒకటి రెండు ముప్పై కనబడుతుంది సీనియర్స్ ఓకే సీనియర్ లేదు అందరు చూడండి చూసి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ మళ్ళీ పాడతాను చూడండి నేను గ గ స్టార్టింగ్ అది గాని గ గ ప గ గ ప ప ల ప వెన్స్ వింటున్నారా ఏ పాడండి చక్కగా గ గ ప ప ల ప స రి స ద ద ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స గ గ రి రి స స ద స ద ద ద ప ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స సరి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ్య జయ శీల నిరుపమ ప్రేమ సాగర శుభకర జ్యాకర శోభిత శుభగుణలోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ దుదు హృదయ ఘననాద శ్రీశ జయ 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 వరనా అది మనంతా ప్రాక్టీస్ చేయండి కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు రెండు ఫస్ట్ ప్రైజ్లు రెండు సెకండ్లు నాట్ ఛాంపియన్ రెండు థర్డ్ ప్రైజ్లు రెండు కన్సల్టేషన్ ఎవరు పార్టిసిపేట్ చేయాలన్నా పాడి పెట్టాలి ఇక్కడ గ్రూప్లో
కరెక్ట్ గా పాడి పెట్టిన వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు. కరెక్ట్ పాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేశాను, ఇక్కడ ఉన్నారు అందరూ, ఇక్కడే అక్కడే ఉన్నారు, ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. చేసిన వాళ్ళు మళ్ళీ కాంపిటీషన్ ఎవరు బాగా పాడతారు, దానికి రెడీ అవ్వండి. ముందు పెట్టాలి, గ్రూప్ లో పెట్టాలి. ఎవరైతే పాడాలి కాంపిటీషన్ లో ఉండాలనుకున్న వాళ్ళు, ఈ గీతాలు ఇస్తాం, ఏమేమి పాడాలో కూడా చెప్తాం. ఇందాక ఫస్ట్ ప్రైజ్ ఒకటి సెకండ్ అనుకున్నాం కానీ ఇప్పుడు అందరూ అందరిని ఎంకరేజ్ చేయడం కోసం. ఎవరికి వస్తుందో మరి, మేముండం అందులో, నేనున్నాను. మేమంటే నేనున్నాను సెలక్షన్ కమిటీలో. ఏమండి భారత్ గారు, మీరు పాడి పెట్టిన ఆ దాని మీద సెలెక్ట్ చేస్తారు, అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కాంపిటీషన్ లో కూడా పాడి పెట్టాలి. ఏంటి సార్ పాల్ గారు, అంతేనా? ఇప్పుడు రెండు ఫస్ట్ ప్రైజ్, రెండు సెకండ్, అంటే జూనియర్ సీనియర్ ఏదో మొత్తానికి వెళ్ళిపోతాయి. బాగా ప్రాక్టీస్ చేయండి, చేసి ఫైనల్ లో ఇక్కడ పాడాలి కదా సార్? ఫైనల్ లో పాడాలి, పాడింది ఎలాగో రికార్డ్ చేసి పెట్టాలండి, తర్వాత మనం ఫైనల్ గా పాడిస్తాం. సెలెక్ట్ చేసిన టీం ని ఫైనల్ గా పాడిస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ ఫస్ట్ వీక్. ఈ నవంబర్ లో ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రావట్లేదో అన్ని గమనించి సీనియర్స్ కాకుండా జూనియర్స్ ఎవరైతే రారో రెగ్యులర్ గా వాళ్ళు కూడా ఉండరు. ఒక్కొక్కటి పాడిస్తాం, అందుకే అన్ని సార్లు పాడుతున్నారు నేను, అన్ని సార్లు పెడుతున్నారు గ్రూప్ లో కూడా పెడుతున్నారు. జాలీ రెగ్యులర్ గా వస్తావా? వస్తానంకు. ఇది కూడా గ్రూప్ లో చూస్తాం, కీబోర్డ్ తో పాటు వాకల్ కూడా రా. ఓకే అంకుల్. మహిమలత ప్రాక్టీస్ చేస్తున్నావా? కాంపిటీషన్ అనే కాకుండా సాధన చేయండి, రాకుండా పోదు. ఇప్పుడు ముందు పాడలేకపోయారు, ఇప్పుడు అభినయ బాగా పాడింది కదా, ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా వస్తుంది. రాణి గారు వెల్కమ్, స్టాన్లీ వెల్కమ్. పెద్ద చాలా ఈడెన్ అండ్ ఇవాన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. గ్రూప్ లో పెట్టవలసి ఉంటుంది, పాడి గ్రూప్ లో పెట్టవలసి ఉంటుంది. అలా పెట్టినప్పుడు సెలక్షన్ చేస్తారు, సెలెక్ట్ ఎవరు సెలెక్ట్ అయ్యారో. ఏంటి అన్నయ్య, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఏ ఊరమ్మా? వైజాగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వైజాగ్ అన్న రోజు రా, అలా వింటుంటే వస్తాయి, అన్ని వస్తాయి, ప్రాక్టీస్. ఓకే అంకుల్. సరే క్లోజ్ చేసి. కీర్తన నీ వాయిస్ కూడా బాగుంది, కానీ ప్రాక్టీస్ చేయి, ఆ ఫ్రీక్వెన్సీ చేరాలి అది బాగా. సరిగమ్మా అవన్నీ పాద సస్టైన్ చేయండి,
సాని దాప గ రే ఇవే కాకుండా ఇంగ్లీష్ హిమ్స్, ఇంగ్లీష్ హిమ్స్ స్టార్ట్ చేస్తాను. ఎవరు సింగర్స్ ఎవరైతే ఫోర్ పార్ట్ హార్మోని అది మూడు ట్యూన్లు ఉంటే మూడు కలిపి పాడవలసి ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇస్తాం. జాయ్ టు ద వరల్డ్ ఎంతమంది తెలుసు? ఇంగ్లీష్ హిమ్ ఒకటే. జాయ్కి లిల్లీకి తెలుసు అంటే మిగతా వాళ్ళు తెలుసా? ఇంగ్లీష్ హిమ్స్ తెలుసా మీకు? సైలెంట్ సైలెంట్ నైట్ పిల్లలు పిల్లలు సైలెంట్ నైట్ విన్నావా? వినయ జాయ్ టు ద వరల్డ్ సైలెంట్ నైట్ విన్నారుగా? అది కూడా నోట్స్ చెప్పి పాడిస్తాను, నోట్స్ ప్రకారం పాడతాను. నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది. మానసి మానసికి ఎప్పుడు అది నెట్ ఎఫ్సీవా పెరుగుడం బాగా నేర్చుకోండి. బాలగారు వేళ కృతేనా సరిగా ఫ్రీక్వెన్సీ చూసారు సాని గని సీ కరెక్ట్గా చేరకపోతే ఆ బ్యూటీ రాదు. అర్థమైంది కదా? స్వరస్థానాలు ఆ స్థానానికి ఆ స్థానం చేరకపోతే రానట్టు. సరి గ ప రి సరి ప ని స గ రి సరి ప సరి ప ని స ని గపని సరి సరి ప గరి అనన్య రేపు రా 9 o'clock. పెద్దలు ఎవరన్నా ఉంటే కూర్చోమ్మా. పెట్టరా పాడతా ఉంటాం రేపు వస్తారు మన పాడమ్మా. గ 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
ఇంకో చరణం పెట్టండి, అది కూడా చూద్దాం. రెండో చరణం దైవం ప్రభు యేసునిగ మా దైవం ప్రభు యేసునిగ మనసారా మనసారా ధ్యానం చేయగ మనసారా ధ్యానము చేయగ మది మదిలో వెలుగులు నిండగా మది మదిలో వెలుగులు నిండగా మా కనులకు మార్గం చూపగ మా కనులకు మార్గము చూపగ మా కనులకు మార్గము చూపగ. అరవింద్ సార్ మా దైవం చూపగ చూపగ మా దైవం ప్రభు యేసునిగ మా దైవం ప్రభు యేసునిగ మనసారా ధ్యానము చేయగ మనసారా ధ్యానము చేయగ మది మదిలో వెలుగులు నిండగా మా కనులకు మార్గము చూపగా మా కనులకు మార్గము చూపగ మార్గము చూపగ చూపగ. చాలా జాగ్రత్త పాడాలి సార్, టైప్ చేసి బాగానే ఉందండి. బాగానే ఉంది సార్. కృపా జ్యోతి వెల్కమ్. ప్రైజ్ లార్డ్ సార్. దైవం ప్రభు యేసుని ప్రభు యేసుని మనసారా ధ్యానము చేయ మనసారా ధ్యానము చేయ మది మదిలో మా కన్నులకు మాగము చూడగా. కదా
లిరిక్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. చెప్పండి కొట్టాలి సార్. మన మా దైవం ప్రభుయే సునిగ మనసహరా ధ్యానం చేయగ మది మదిలో మది మదిలో వెలుగు మది మదిలో వెలుగులు నిండగా మా కనులకు మార్గము చూపగా మా కనులకు మార్గము చూపగా సని పగరి గరి మా కనులకు మార్గము చూపగ మా దైవం ప్రభుయే సునిగ మనసారా జ్ఞానము చేయగ మా దైవం ప్రభుయే సునిగ మనసారా జ్ఞానము చేయగ మది మదిలో వెలుగు నిస నిస గరి సని పగరి మది మదిలో వెలుగులు కరెక్ట్ గా చేరట్ల మది మదిలో వెలుగులు నిండగ మా కనులకు వచ్చినట్టే ఉంటుంది అని కొంచెం కష్టంగా ఉంటుంది. వచ్చినట్టుగా ఉంటుంది. నిస 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 ని ప నిస 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 ని ప ని పగరే మది మది మది
మది మదిలో వెలుగుతూ నిండగా మా కనులకు మా కనులకు మార్గము చూపగా మార్గము చూపగా మా కనులకు మార్గము మా కనులకు మార్గము మా కనులకు మార్గము కనులకు మార్గము చూపగా మా కనులకు మార్గము లిరిక్స్ చాలా బాగుంది. ఈవెన్ గారు వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు జాయిన్ అవ్వండి ఇలాగ, మరి పెద్ద బ్రేక్ తీసుకోకుండా కొత్త కృతి నేర్పుతున్నా. మృదులా వెల్కమ్. అగ్గాగా ఈ వాల్యుయేషన్ ఎలాగో తెలుసు అండి, గా తర్వాత కామా. ఓ మీరు రాయలేరు ఇప్పుడు. ఫస్ట్ వన్ గా అని సమం గా కాలం లేదు అప్పుడు గా తర్వాత కామా, గా తర్వాత కామ ఆరు అక్షరాలు కోలం గా దీర్ఘం గా కామ గా కామ గా ఆనందం అణువణు పరవశమాయక మనసెరిగిన ప్రభు పడతానా భారత్ గారు, ట్రై చేయండి పర్వాలేదు. సరిగా రాలేదు సార్. అదే
పాడు గరి గ పగరి సా ని సరి గ ప ని స ని ప గ పగరి సా ని స ని స ని సరి స ని ప ని పగరి ని స గరి స ని స ని ప గరి గరి సా ఆనందం ఆనందమేగా ప్రభునామము స్మరణము చేయగ ఆనందం ఆనందమేగా ప్రభునామము స్మరణము చేయగా నిసరిగా పని ప్రభునామము రాట్లేదు సార్ అది పాచవాడు ప్రభు నిసా ప్రభు ప్రభునామము 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 స్మరణము చేయగా అణువణువు పరవశమాయగా మన సెరిగిన ప్రభువును చేరగా మన సెరిగిన ప్రభువును చేరగా ఆనందం ఆనందమిగా ప్రభునామము స్మరణము చేయగా అణువణువు పరవశమాయగా మన సెరిగిన ప్రభువును చేరగా ఆనందం ఆనందమిగా ప్రభునామము స్మరణము చేయగా అణువణువు పరవశమాయగా మన సెరిగిన ప్రభువును చేరగా సరళకెళ్దా స్వీటీ క్యాచ్ చేసావా డాక్టర్ గారు వెల్కమ్ గరిగ పని పగరి పని సరి గారి సని పని పని సరి గారి సని సరిగా పగరి నిస సరిగా పగరి నిస సరపడి అక్కడ గరిగ పని పగరి పని సరి గారి సని సరిగా పగరి నిస సరిగా పని సరి గరి సరి సప గరి నిసా
వస్తా సార్ త్వరగా. గరిగ 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 పని పగరి గరిగ 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 పని పగరి నీ పగరి నీ పగరి నీ పగరి పని సరి గారి సని పని సరి గారి సని పని సరి గారి సని పని సరి గారి సని సరిగ పగరి నిస సరిగ పగరి నిస పని సరి 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 సా సర్వీన్ సార్ రిగ పని సరి గారి రిగ పని రిగ పని పని రిగ పని సారి గారి సరి సరి గారి సరి గారి సరి గారి రిగ పని సరి గారి రిగ పని సరి గారి కంటిన్యూ పడితే బీట్ వస్తుంది సార్. అంటే గ్లైడ్ అన్నది చూడండి గరి 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 కదా సాగదీయలే అదే సరే ఇదే గరి 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 నేను గాని కూడా చూడండి గరి 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 అంటే అంటాడు గరి 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 నీ పగరి గరి గరి నీ పగరి పని సరి గారి సని కంటిన్యూస్ వచ్చండి పని పని
పని సరి గరి సని పని సరి గరి సని ని సరి గరి సన్ని సరిగా పగరి అంటే రివర్బ్ లాగా రావాలి. అని సరి గరి సని సరి గని సని సరి గని సరి గని సని సని గని సరి గరి సరి గని సా గరి గరి పట్టవది గరి 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 అంటే అది కూడా గాని గరి 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 పగి పగరి నీ పగరి నీ పగరి గరి గరి నీ పగరి పని సరి గరి పని సరి గరి సని సరిగా పగరి సరిగా పగరి నిసా సరిగా పగరి నిసా సరిగా పగరి నిసా సరి గరి
పర్ఫెక్ట్ గా కానీ ఎక్స్ప్రెషన్ పెడితే దాని బ్యూటీయే వేరు కదా. పని సరి గరి సని సరిగా పగరి నిసా పగరి అది సా గారు వెల్కమ్. అది అంటే అది ఫ్లాట్ గా అనేయాలి కదా సార్. అది ప్రెజలర్ సార్ సాస ఫ్లాట్ కాకుండా అది దాన్ని రెండు రకాల అండి ప్రసెంట్ అలా శృతిలో అనాలి దాన్ని పని సరి గది గని సరి గది సరి సీ స సరి సా ఫిమేల్ వైజ్ చాలా బాగుంటుంది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే. దానిలో నుండి వచ్చారు చూడండి సరిగా పగరింది సా దాంట్లో రావాలి సరిగా పగరింది సా
మనుషాల కొంచెం స్లోగా పాడతాను సార్ గరిగా 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 పని పగరి పని సరి పగరి పని సరి గరి సని గరిగా 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 పని పగరి పని సా పని సా పని సా గరిగా 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 పని పగరి పని సరి గరి సని సరిగా పగరి నిసా సా స స స స స స నిరి స నిరి స ని ప రిగ పని సరి గరి రిగ పని సరి గరి సరి స పగరి నిసా ఓకేనా గరిగాని సరి గరి సరి గని సరి గరి గరి సరి రిగ పని రిగ పని సరి గరి sa 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 niri sa ni pariga pani sari gari sari sa pagari ni sa 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 ni sa sari sa okay sari sa pa sari sa pagari ni sa gariga 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 pani pagari పని సరి గరి సని సరిగా పగరి నిస తా స స స స స నిరి స నిరి స ని ప రిగ పని సరి గరి సరి సరి స పగరి నిస గరిగా 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 పని పగరి పని సరి గ పని స పని స గరిగా 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 పని పగరి పని సరిగా పా తగలట్లేదు సార్ గరిగా 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 పని పగరి పని సరి గరి సని సరిగా పగరి నిస తా స స స స స నిరి స నిరి స ని ప రిగ పని సరి గరి సరి స పగరి నిస పని సరి గరి గపని సరి గరి నిరిస నిరిస నిపది అది నిరిస నిరిస నిపది గపని సరి గరి సా
జెసికా, స్వీటి, మనీషా, కాచేది వినండి బాగా బాగా వినింది. అంటే ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ పట్టుకుంటే ఒక్కొక్క రాగం శ్రీరాగం తీసుకుంటే దాంట్లో ఒక టైప్ ఉంటుంది. ఇదొక స్టైల్, ఇదొక మొన్న కవిత మొన్న ఏదో రాశాం కదా, అది నాకు రాసి నాకు పెడతావా ఒకసారి? ఆలాపనలాగా అన్నాను కదా మొన్న స్వరాలు, ఆ స్వరాలు నాకు రేపు మీరు రాశారా పాల్గారు? సరే అలా స్టార్ట్ చేసి ఆడియన్స్ ని రాగంలో తీసుకెళ్ళిపోవాలి. గప్ప పని సా మనిస్తూ, అంటే స్వరస్థానాలు దొరికేసి అనుకోండి ఏదన్నా అనేస్తున్నా కదా. నిస 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 గారి సన్ని అదే ఇక్కడ అన్నాను గారే గారే సరి గ పని సరి అటు ఇటు ఇటు గపని సని ప గపని సన్ని సన్ని స ని సన్ని సరి గ అదే క్రియేటివిటీ. ఎప్పుడు వచ్చేస్తుంది? స్థానాలు దొరికిస్తూ వచ్చేస్తుంది. సరిగా అక్కడ వరకు స్థానాలు పట్టుకుని పగరి సన్ని పగరి సన్ని ఇది రాగంలో ఉన్న అందం. నేను నేను చేయడం కాదు, అదే రాగంలో మీరు ఇటు ఒట్టి తిప్పినా మీరు మీరు కంపోజ్ చేస్తారు. రాగం అలా మార్చాలి. ఇంకొక పేజ్ పెట్టండి. ఇంకేవి ఉన్నాయి సరే, నేను కూడా చూసుకోవాలి నాసి పెట్టేశాను. అంటే దీంట్లో ముక్తాయింపులా ఉంటాయి స్వరాలు, అదే గుర్తు నాకు. పాడుకుంటూ పెట్టాం కానీ గరి గ ఇది నెక్స్ట్ మామూలు సరి గరి గ
నిగరి సరి నిసా పసరి పని గప సరి గపని సరి ఆగది పాగరి రిగరి రిగరి సన్ని పాగరి గరి సరి సరి పిసరి గప నిసరి గప ని పాగరి గరి స అన్ని ఒక టైంపుల్ అయింది సపగరి సపగరి గసరి సపగరి నిగరి సరి నిసా పసరి పని గప సరి గపని సరి రి పగరి గరి సరి గరి స రిసరి ప వన్ని సరి గపని పగరి గరి స ముందు స్వరాలు పాడుకుని స్వరాలు బాగా వచ్చిన తర్వాత అప్పుడు ఆ ముక్త ఎంపుల్లో పాడచ్చు. ఇదేనండి ఇంకోటి ఇంకో ఫ్రేమ్ ఉందా? ఇంకోటి రాసి పాడిస్తా. నేను ప్రాక్టీస్ చేయను ఒకసారి అనుకోవాలి. అది ఫస్ట్ అది పా అందులో నడకుంటుంది. ఇందులో గపరి గసరి నిగరి సరి నిసరి ప్రది గప సరి గపని సరి సరి పగరి గరి సరి గరి సరి సరి ప నిసరి గపది పగరి గరి తింటుందా కేత? అదే ఈ పాప పాడగలుగుతున్నారు కదా? పాడతారు కదా పాడు పాపరి గలో వద్దాం గపరి నాకు పడట్లేదు పా గపరి గ సపగరి గసరి గసరి సపగరి గసరి 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 గసరి
నిగరి సరి నిసా నిగరి సరి నిసా నిగరి సరి నిగ గా నిగరి సరి నిసా నిగరి సరి నిసా కరెక్ట్ పసని పని గప పసని పని గప సరి పని సరి సరి గపని సరి పా గరి గరి సని గరి సన్ని గరి సన్ని గరి సరి సని ప గరి సరి సని ప ని సరి ని సరి గా పని గా పని నిసరి గపని గపని పగ పగరి గరి స గరి గపని పగ గపని గపని పగరి గరి స దాన్ని పగరి గరి స ఇలా స్లోగా వచ్చి అప్పుడు అసలు టెంపోకి వెళ్దాం అంటే అన్ని ముక్తాయింపులు అయ్యాయి అలా వస్తాయి తల్లి కామాలు ఉన్నాయి కదా హరిసమ్మ గారు ఈ కృతి గారి ఏకధాటిగా పాడగలిగితే గపరి గస పాట సపగరి సపగరి గసరి సపగరి గసరి సపగరి గసరి 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 నిగరి సరి నిసా నిగరి సరి నిసా పసని పని గప పసని పని గప సరి గప నిసరి సరి గప నిస సరి సరి గప నిసరి సరి సరి గప నిసరి గరి సన్ని గరి గరి సన్ని గరి సరి సని పరి సరి సని ప నిసరి గపని నిసరి గపని నిసరి గపని నిసరి గపని గపని అలా వస్తుంది ఆ తర్వాత మనం ప్రాక్టీస్ నిసరి ఓకే నిసరి అగరి
ముందు ముందు స్వరస్థానాలు వస్తే బాగా జెసికా ప్రాక్టీస్ చేయాలి. దాన్ని కూడా రమ్మని చెప్పి దీన్ని వదలకుండా ప్రాక్టీస్ చేద్దాం. ఆలిసమ్ గారు పెడితే పెడుతుంది పది రోజులు ఒక నెల. ఇది టైం పడుతుంది సార్. అర్థమవుతుందండి ఎక్కడ అంటే మీరు నేర్పిస్తున్నప్పుడు మేమందరం నేర్చుకుంటున్నాం కదా సార్, ఒకళ్ళు చెప్తున్నట్టు కదా మేము కూడా రిపీట్ చేస్తున్నాం దాన్ని. అందుకే అన్నా అదే ఒకరు చెప్తున్నప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉంటే అలాగా చేరకుండా ఉండవు. ఇప్పుడు ఇంకో 30 రోజులకి 600 రోజులకి వెళ్ళిపోతాం. ఈ లోపల వచ్చేస్తారు సార్, 600 రోజుల్లో పాడేస్తారు ఎవరో ఒకరు. 600 రోజులకి 9 కీర్తనలు 9 కృతులు పాడాలండి. అలాగే సార్, తల ఒక్కటి నేర్చుకుంటాం. ఇన్నాళ్ళు ఎప్పుడు కృతి పాడలేదు, ఈసారి కంపల్సరీ నేర్చుకోవాలి. నేను వాళ్ళ ఫోన్ లో ఆన్ చేసుకున్నాను సార్, డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది. దగ్గరకు వచ్చేస్తున్నాడు హీరో, లాగేసుకుంటా ల్యాప్టాప్ దగ్గరికి అంటే కొంచెం బాగా నడిచేయడానికి రెడీగా ఉన్నాడు అండి. మనిష ముగింపు ప్రార్థన చేస్తా. స్తోత్రం తండ్రి, స్తోత్రం మికిలి ప్రేమ మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ గడిచిన దినాల నుంచి వరకు సజీవంగా కాపాడుతున్నారు తండ్రి. రాత్రికల సంబంధ రజా నీ సన్నిధిలో చేరడానికి సాయం చేస్తావు తండ్రి. చిన్నలను మొదలుకొని రజా పెద్దల వరకు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరం తండ్రి నీ సన్నిధిలో చేరి రాజా నిన్ను పాటల ద్వారా స్తుతిస్తూ నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క పాటని రాజా అయా క్షుణ్ణంగా నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు తండ్రి. అయ్యా ఇంతవరకు నార్మల్ గా పాడుకుంటూ వెళ్ళిపోయాం తండ్రి, అది శాస్త్రీయంగా పాడితే ఎలా ఉంటుందో నేర్చుకుంటున్నాం ప్రభువా. మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు రాజా. ఇంకా నేర్పించండి ప్రభు, సార్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి రాజా, ఇంకా ఎనర్జీగా ఉండి నేర్పించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మేము కూడా మంచిగా నేర్చుకోవడానికి సహాయం చేయండి రాజా. ఫిజికల్ బిల్డింగ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీరు ఎవరి హస్తాలు ఎవరి గుప్పిలు విప్పుతారో రాజా, మీరు మాత్రం మాకు ఫిజికల్ బిల్డింగ్ ని దయచేయండి రాజా. ఇన్ని రోజులు మాకు సజీవ రెక్కల కింద కాచి కాపాడుతండ్రి, ఇకపై కూడా మీరు మాకు తోడుగా ఉండండి రాజా. ఈ రాత్రికాల సమయం మీరు జ్ఞాపకం చేసుకోండి, మరొక దినమున నిన్ను చేరే వరకు మమ్మల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.